హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అలాగే మనకి కార్తీక మాసంలో రాబోయే ముఖ్యమైన పర్వదినాల గురించి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోకు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే మనకి ముందుగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కార్తీక మాసం అనేది ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షనాయనం శరదృతువు కార్తీక మాసం రెండు వేల ఇరవై మూడు నవంబర్ పద్నాలుగవ తేదీనైతే మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుందండి మంగళవారం శుక్ల పాడ్యమితో మనకి కార్తీక మాసం అనేది ప్రారంభమయ్యి పన్నెండు డిసెంబర్ మంగళవారం అమావాస్య తేదీ వరకు మనకు కార్తీక మాసం అయితే ఉంటుందండి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అలాగే మనకి మొత్తం ఎన్ని కార్తీక సోమవారాలు వచ్చాయి ఈసారి అంటే నాలుగు కార్తీక సోమవారాలు అయితే వచ్చాయండి అందులో మొట్టమొదటి కార్తీక సోమవారం నవంబర్ ఇరవై అవ తారీఖున వచ్చిందండి రెండవ కార్తీక సోమవారం నవంబర్ ఇరవై ఏడవ తారీఖున వచ్చింది రెండవ కార్తీక సోమవారం రోజే మనకి కార్తీక పౌర్ణమి కూడా అండి కృత్తిక నక్షత్రం అలాగే మూడవ కార్తీక సోమవారం డిసెంబర్ నాలుగవ తేదీన వచ్చింది అలాగే నాలుగవ కార్తీక సోమవారం డిసెంబర్ పదకొండవ తారీఖునైతే వచ్చిందండి ఇప్పుడైతే మనం కార్తీక మాసంలో రాబోయే ముఖ్యమైన పండుగల గురించి అయితే తెలుసుకుందామండి అందులో మొట్టమొదటిది భగినీహస్త భోజనం అండి ఈ హస్త భోజనం నవంబర్ పదహైదవ తేదీన బుధవారం అయితే వచ్చిందండి ఇంకా నాగుల చవితి నవంబర్ పదిహేడవ తేదీ శుక్రవారం అయితే వచ్చింది నాగపంచమి నవంబర్ పద్దెనిమిది శనివారం రోజునైతే వచ్చిందండి కోటి సోమవార వ్రతం నవంబర్ పంతొమ్మిది ఆదివారం రోజునైతే వచ్చింది కోటి సోమవార వ్రతం రోజున చేసే దానం అవ్వచ్చు జపం అవ్వచ్చు ఉపవాసం అవ్వచ్చు కోటి రెట్లు ఎక్కువ పుణ్యాన్ని ఇస్తాయని మన పెద్దవాళ్ళు చెప్తారండి అలాగే గోపాష్టమి నవంబర్ ఇరవైవ తేదీన సోమవారం అయితే వచ్చిందండి ఇంకా ప్రబోధ ఏకాదశి నవంబర్ ఇరవై మూడు గురువారం అయితే వచ్చిందండి ఇక క్షీరాబ్ది ద్వాదశి నవంబర్ ఇరవై నాలుగు శుక్రవారం రోజునైతే వచ్చింది ఈరోజే మనం తులసి వివాహాన్ని కూడా జరిపించుకుంటాము శని త్రయోదశి అండి నవంబర్ ఇరవై ఐదు శనివారం రోజున వచ్చింది మనకు అన్ని శని త్రయోదశులలో కన్నా కార్తీక మాసంలో వచ్చే శని త్రయోదశి అనేది చాలా మహిమాన్వితమైనది కార్తీక పౌర్ణమి జ్వాలా తోరణం అలాగే కృత్తిక దీపం అని దేవాలయాలలో వెలిగిస్తారు కదండి ఆకాశ దీపం నవంబర్ ఇరవై ఆరు ఆదివారం రాత్రి పౌర్ణమి గడియలలో అయితే మనకి ఈ తోరణం ఈ కృత్తిక దీపం అన్ని కూడా వెలిగించడం జరుగుతుంది కార్తీక పౌర్ణమి మనకి ఇరవై ఏడవ తేదీ సోమవారం అయితే వచ్చిందండి ఆదివారం ఇరవై ఆరవ తేదీన పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు మనకి ఈ దేవాలయాలలో జ్వాలా త్వరణం కృత్తిక దీపం ఇవన్నీ ఆ రోజు సాయంత్రమే వెలిగించేస్తారు ఇరవై ఏడవ తేదీన మనము కార్తీక పౌర్ణమిగా జరుపుకుంటామండి సోమవారం రోజున మతత్రయ ఏకాదశి డిసెంబర్ ఎనిమిది శుక్రవారం రోజునైతే వచ్చిందండి మాస శివరాత్రి డిసెంబర్ పదకొండు సోమవారం రోజునైతే వచ్చింది పోలీస్ స్వర్గం డిసెంబర్ పదమూడు బుధవారం రోజునైతే మనం జరుపుకోవాల్సి ఉంటుందండి చూసారు కదండి కార్తీక మాసంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది అలాగే కార్తీక మాసంలో రాబోయే ముఖ్యమైన పర్వదినాల సమాచారాన్ని ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్